అధిక రక్తపోటు కారణాలు ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉత్పత్తి కావడానికి ఏంటంటే హార్ట్ పంపింగ్ గాని ఎక్కువగా ఉంటే రక్తంని అధికంగా మనం పంప్ చేసే పరిస్థితి వస్తే అప్పుడు బ్లడ్ ప్రెషర్ అనే దాన్ని పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది అలాగే రక్తనాళాలు గట్టిపడడం జనరల్ గా కాల్షియం డిపాజిట్ అథెరోస్క్లెరోసిస్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ బ్లడ్ వెసల్స్ లో జరిగినప్పుడు హై బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి నేచురల్ గా కూడా సంభవిస్తుంది సాంకేతికంగా చెప్పాలంటే రక్తపోటుని రెండు అంశాల ఆధారంగా నిర్ధారిస్తారు ఒకటి గుండె ఎంత పరిమాణంలో రక్తాన్ని సర్ఫరా చేస్తోంది రెండు దమనుల్లో రక్తం సర్ఫరా ఎలా ఉంటుంది గుండెకు రక్తాన్ని పంప్ చేయడం ఎంత శ్రమ అవుతుందో దమనులు ఎంత ఇరుకుగా మారుతాయో అంతగా రక్తపోటు పెరుగుతుంది అధిక రక్తపోటు రకాలు అధిక రక్తపోటు రెండు రకాలు అవి ప్రాథమిక ద్వితీయ స్థాయి చాలా మంది పెద్దవారిలో అధిక రక్తపోటుకి గుర్తించదగిన కారణం అంటూ ఉండదు ఈ రకపు అధిక రక్తపోటుని ప్రైమరీ హైపర్టెన్షన్ అంటారు ఇది చాలా సంవత్సరాల పాటు క్రమంగా పెరుగుతుంది దమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తపోటు ఎక్కువవుతుంటుంది దీనిని అథెరోస్క్లెరోసిస్ అంటారు ద్వితీయ రకం అధిక రక్తపోటు అంతర్గతంగా ఉన్న ఆరోగ్య పరిస్థితి కారణంగా వస్తుంది ప్రాథమిక అధిక రక్తపోటులా కాకుండా ఇది హఠాత్తుగా కనబడుతుంది ఒక్కసారిగా రక్తపోటు పెరిగిపోతుంది వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో ఎవరికైతే అలవాట్లుంటాయి పర్టికులర్లీ టొబాకో చూయింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటి వాటిల్లో కూడా ఈ ప్రైమరీ హైపర్టెన్షన్కి దారితీస్తుంది కానీ వాస్తవానికి అవి సెకండరీ హైపర్టెన్షన్ కిందే మనం కేటగరైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ సెకండరీ హైపర్టెన్షన్లో ఉబ్బకాయంకు కూడా మేజర్ రోల్ ఉందని ఉబ్బకాయం ద్వారా ఏదైతే బాడీలో మార్పులు జరుగుతాయో దాని కారణంగా కూడా సెకండరీ హైపర్టెన్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది